ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమ్మరికుంటలో 21 అడుగుల హనుమాన్ విగ్రహం నిర్మాణం కోసం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్లు కలిసి భూమి పూజ చేశారు. కలశగణాధిపతి స్మరణ పూర్వక పూజన ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు అని అయోధ్యలో రామమందిరం నిర్మించడం చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు. ఈ రోజును ప్రతి ఒక్క హిందూ బంధువులు ఒక పండగలాగా జరుపుకోవాలని అన్నారు. అయోధ్యలో రామమందిరం కట్టాలన్న నినాదం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయోధ్య రామయ్య గుడి కోసం ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ ఏదైతే సిద్ధాంతాలను నమ్మి ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వల్ల అయోధ్యలో రామ మందిరం భూమి పూజ చేయడం అనేది ఇవాళ సామాన్యమైన విషయం కాదు. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. అందరు కూడా ఏమనుకున్నారంటే ఇది అయ్యేది కాదు, ఇది కేవలము రాజకీయం కోసం చేస్తున్నారు అనే మాట మాట్లాడడం జరిగింది. ఇవాళ మొత్తం కూడా అదంతా కూడా బంటపల్లి కావడం జరిగింది. ఈ రోజును మనము సువర్ణాక్షరంతో రాసే రోజు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.